నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాన్ని కాపాడలేకొస్తున్నానే సంతలో కొన్ని వేల మంది పరాయి పురుషులు ఉంటారు వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి మొహాన్ వేసుకున్నావు అనుకో నా బతుకు సంత అయిపోతే అంటే నన్ను ఇలా నాలుగోళ్ల మధ్య బంధించాలడా నేను ఊరుకోను ఊరుకోపోతే ఏం చేస్తావే చస్తావా ఊరేసుకొని చావు నేనెందుకు చస్తాను ఏరే మంచోడు చూసుకుని లేకపోతాను అమ్మో నీకు దండం పెడతానే ఆ పని చేయకే ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను ఆ పని చేసావంటే నేనే ఊరేసుకొని చేస్తాను మరైతే నన్ను సంతకి తీసుకెళ్తావా సంతక గొప్ప చిక్క అలాగే గొప్ప ఐడియా వచ్చింది సంతకి తీసుకెళ్తా నీ కళ్ళకి గంతలు గడతా కళ్ళ గంతలు కట్టుకుంటే సంత చూసి దట్టమ్మా అవును నీ పక్కన నేను ఉంటాను కదా అక్కడ జరిగేవన్నీ డీటెయిల్డ్ గా చెప్తా కన్ను చూపు కరువైన వారికైనా కనిపించి కను విందు కరిగించు రీకేట ఇటు ఇటు నడపే ఏంటండి మీ ఆవిడ హల్లకు హుతాహత కాదు ఏం చేయమంటావు నాయన సంతలో ఇంత మందికి కళ్ళ గంతలు కట్టలేను కదా అసలు హద్దెన్ను హత్తాలండి ఇప్పుడు చెబితే దడుచుకొని చేస్తావు గాని తీరికి దొరికినప్పుడు ఇంటికి రా డీటెయిల్డ్ గా చెప్తా వంతలుగా హమ్మంతాలా ఇహ ఉండాలి హోల్ తెచ్చుకోమంతాలా ఓరే నీ అబ్బప్ప దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ పట్టుకోండి పట్టుకోండి వదిలి పట్టుకోండి అయ్యో పరాయి పురుషులు పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ విధవ దొంగ దొంగ నన్ను పట్టుకోవడం కదా అక్కడ చూడు సూపర్ సీన్ తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా ఏం జరుగుతుంది అక్కడ నిల్చు నిజమే పదండమ్మా పదండి పదండి నీతో లాభం లేదే నీకున్న లంగాలు చీరలని తగల పెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ తెలిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అదా 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 అదవే బాబు గారు ఏంటే పిల్లలు పెళ్లి శుభలేక అవునండి ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి శుభం తప్పకుండా జరిపిస్తా ఇది అన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా చింతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్లు పాలేర్లు అసలే మాది ఇప్పుడు తొరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి మంచి లగ్న పత్రికలు చింతకాయలు అమ్ముకునే దానికి సిరిమాలచ్చిం పడితే చింతకాయం చూసి సి వంకర టెంకరగా ఉంది ఇదేం కాయ అని అడిగిందంట అట్టుంది కథ ఏంట్రా ఇది విషయం ఇది కిరసనాయలు ఇది తాడు అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ ఈ వ్యసం తాగి ఈ కిరసనాయలు మీద వసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపూల లపక్కి నెలిగించుకున్నారనుకో టపక్కి నెగిరిపోతారా అవును ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరు సాగు కోసమో నేనే ఆత్మహత్య చేసుకున్నా అనుకుంటున్నాను నా బావి పేషెంట నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అత్తానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావు అనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను సచ్చుతా అయినా అంత అర్జెంట్ గా సచ్చాల్సిన కర్మ నీకేంటా ఇప్పుడు ఎందుకా నేను పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఉన్నావు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను చచ్చుతా బొగ్గుకొండా నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎంతకే ఎవరా అమ్మాయి ఒకట అట్లా సిగ్గుపడబోకరా చాలా సండాలంగా ఉంది ఎవరో చెప్పు అది అది జానకమ్మ ఏంటి జానకమ్మ అమ్మా నీకు కని పిచ్చిగా నెక్కిందంట్రా నా వయసావిని నువ్వు ప్రేమించడమేట్రా జానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మనవరాలా ఎదుకున్నావు నా బొగ్గు కొండ కదే
జానకమ్మ గారితో ఇవ్వమందడం అంటే నేను మాత్రం కాదంటని చెప్పు. వెంటనే వెళ్ళి ఆళ్లతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా, కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరథం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదే వా, ముఖరథము అదే పెట్టించుకొస్తా. డాడీ, నేనింకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. కానీ వీరికన్నా 8 ఏళ్ల ముందే శివకర్ బాపూజీ తలపాడే అనే ఆయన ముంబై సముద్ర తీరాన ప్రపంచంలో మొదటి విమానాన్ని నడిపినట్లుగా రికార్డులు కూడా ఉన్నాయి. ఈ ప్రయోగంపై దామోదర్ వినాయక సావర్కర్ ప్రత్యేకంగా ఒక పుస్తకం కూడా రాశారు. అంతేకాకుండా 1885లో శివకర్ బాపూజీ తలపాడే ఆ ఘనతను సాధించారు అనేందుకు ఆధారాలు కూడా బయటపడ్డాయి. ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు మరుత్సక అనే